మీకు ఎటువంటి ఫీలింగ్స్ లేదు కదా, ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఓ దే ఆర్ సూపర్ హ్యాపీ. ఒకటి నర్వస్ ఉండే, ఎందుకంటే పేరు పాడైతుందా ఏంది, చాలామంది చాలా విధాలుగా అంటారు, షోకి ఎక్కువైందా, అటెన్షన్ అయింది, యాక్టింగ్ ఇది ఏదైనా అంటారు. కానీ నాకు నచ్చిన పని నేను చేస్తున్నా, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఎవరి గురించి ఆలోచించొద్దని చెప్తారు? ఎవరి గురించి ఆలోచించొద్దు, మనకు మనమే. ఎందుకంటే మేము చాలా ఘోరమైన పరిస్థితుల నుంచి వచ్చినాం. పెళ్లి చూపులు కంటే ముందు ఆల్మోస్ట్ నథింగ్ నుంచి అప్పులు పాలున్నప్పుడు, అప్పుడు ఎంతమంది ఉన్నారో వేలు మీద లెక్క పెట్టుకోవచ్చు. సో సక్సెస్ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. సో నాకు గుర్తున్నాయి అవన్నీ. సో నాకు వాళ్ళు ఏమనుకుంటారు అదే ముఖ్యం, మిగతా వాళ్ళ గురించి బట్టి. ఓకే, సో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా మనతో పాటు ఉన్న వాళ్ళు లాంగ్ టైం కాబట్టి వాళ్ళతోనే మనకు మ్యాటర్. ఇంకా లక్కీగా నేను ఫెయిల్యూర్ నేను నోటీస్ చేసిన కాబట్టి నాకు గుర్తుంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటే అదే ముఖ్యం. సో ఇది బెటర్ అంటారా? సక్సెస్ తో పాటు ఫెయిల్యూర్ కూడా మనం వెంటనే చూడడం వల్ల మనకు ఇంకా చాలా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, చాలా మంచిది అంటారు. ఫెయిల్యూర్ టీచర్స్ యూ మోర్ దెన్ సక్సెస్. ఇంకా రెండు స్కేరీ ఫేజెస్ ఉంటాయి జీవితంలో అనేసి దేర్ అ కోట్. ఏందా రెండు ఫేజులు? సక్సెస్ ఒకటి, ఫెయిల్యూర్ ఒకటి. సక్సెస్ ఫెయిల్యూర్ అయింది ఇంజనీరింగ్ 4 years పెద్ద ఫెయిల్యూర్. సీరియస్ గా మనం మాట్లాడుతుంటే ఇంజనీరింగ్ ఫెయిల్యూర్. అవునా, కరెక్ట్ క్వశ్చన్ అడిగాను నేను, కరెక్ట్ క్వశ్చన్. ఐ వాస్ సక్సెస్ఫుల్ మెకానికల్ ఇంజనీర్. ఈ మెకానికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇట్లా అంటుంటే మాస్ డైలాగ్. నేను కరెక్ట్ పర్సన్ అడిగా కదా, వాట్ ఇస్ లైఫ్ అని. కరెక్ట్, అదే ఇప్పుడు అర్థమైంది ఎందుకు మీ అంతా మీరే ఎందుకు నవ్వారన్నది. ఏంటంటే ముయిరా two faces. సో అది మీకు బాగా వర్కౌట్ అయింది అంటారు, సక్సెస్ ఫెయిల్యూర్ రెండు చూడడం వల్ల. ఫెయిల్యూర్ చూడడం అయితే చాలా ఇంపార్టెంట్ లెసన్. నేను మిస్ అయినా అది ఫెయిల్యూర్ లో ఒకసారి చూస్తే బాగుంటుంది. మీకు కనిపించింది అనుకుంటా మొన్న. మీకు ఫెయిల్యూర్ కనిపించలేదని పిలుస్తున్నారు. ఇంజనీరింగ్ లో ఫెయిల్ అవుతుంటే ఆ మార్క్ షీట్ చూసి పెళ్ళమని పగలబడ్డా, అవ్వింది నేను మిస్ అయినా అని అంటున్నా. నేను ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయినా అని చెప్పినా కదా, నేను అది మిస్ అయినా. అప్పుడు నేను లేకుండే, ఐ డిడ్ నో హిమ్ దెన్ అని చెప్తున్నా. నిజంగానే ఫెయిల్ అయ్యారా? అయ్యో, ఫెయిల్యూర్ అండి. వాళ్ళ కాలేజ్ లో లైఫ్ సైజ్ పోస్టర్ ఉంది. 20 సప్లీలు ఎన్నో ఉండే, అన్ని క్లియర్ చేసుకున్నా. అది నువ్వు వెళ్ళి రీఫండ్ అడుగు కాలేజ్ లో. సప్లిమెంటరీ ఫీ తోటి ఒక బిల్డింగ్ అంటే మేబీ మల్టీ టాలెంటెడ్, అన్ని రకాల డ్రాయింగ్స్, అన్ని రకాల డైరెక్షన్, ఎడిటింగ్, ఇటు మళ్ళీ ఇప్పుడు హీరో, ఇన్ని టాలెంట్స్ అంటే కొంచెం టైం పడుతుంది కదా అన్ని డైజెస్ట్ అవడానికి. దాంట్లో కొంచెం చదువుని కొంచెం పక్కకు పెట్టాను, బాగా కవర్ చేశానని. ఇంకా ఇంతకన్నా రాదండి నా టాలెంట్, ఇంతకన్నా ఎక్కువ కవర్ చేయలేను, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు చెప్పండి అభినవ్ గారు, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటారు? బాగా మిమ్మల్ని చూడగానే నవ్వుతున్నారు జనాలు. అది అదొకటి. రమానందం గారిని కూడా మీరు సడన్గా స్క్రీన్ మీద వస్తే యూ విల్ స్టార్ట్ లాఫింగ్. అట్స్ అ డేంజరస్ థింగ్ యాక్టర్కి. ఎందుకంటే బాబాయ్ హోటల్ ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుండే, ఇట్ ఈస్ అమేజింగ్ పర్ఫార్మర్, ఈజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. అయితే నాకేమనిపిస్తుంది అంటే అభినవ్ ఫలుక్నామా దాస్ లో కూడా నువ్వు వచ్చినప్పుడు పీపుల్ వెల్ లాఫింగ్. అది అట్లా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒకటే సినిమా వచ్చింది బయటికి, అండ్ కనిపించినప్పుడల్లా దే వాంట్ టు ఫీల్ వాట్ దే వెంట్ త్రూ విత్ మై క్యారెక్టర్, విత్ ఈ నగరానికి ఏమైంది. అది మారాలనుకుంటున్నా. ఆల్ ఆఫ్ దట్ ఈస్ అ గుడ్ సీరియస్ యాక్టర్ ఆల్సో, వెరీ గుడ్ సీరియస్. ఆల్ ఆఫ్ దట్ దీంట్లో చూడొచ్చా? అది కొంచెం నో ఇందులో ఏమో కొంచెం ఇక్కడ. No, there's no serious. Yeah, but this is a fun film. As I said, it's a happy-go-lucky. Compared to what you can do. Yeah, compared to. But I am pretty determined to change that. Naga asal emi doubt ledu. Nenu if I do a serious character, people will know that I'm doing a serious. Adjus kuda now ever navvadu. Nenu serious character isthe ever navvadu. I that so much confidence I have. All this confidence I get from theater because. నేను షేక్స్పియర్ చేసిన, వూడీ ఆలన్ చేసిన, మన రవీంద్రనాథ్ టాగోర్ గారి ప్లేలు చేసిన, ఐ డిడ్ యోగేష్ సోమన్, మహేష్ దతాని, ఇట్లాంటి వాళ్ళ ప్లేస్ వి రిహర్స్డ్ ఫర్ 2-3 months అండ్ వీ వెంట్ ఆన్ స్టేజ్ నాట్ వన్స్ బట్ 4 or 5 times విత్ ఈచ్ ప్లే. సో ఆ టైమ్ టుడే ఈజ్ మై బ్లెస్సింగ్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే. ఎందుకంటే నేను నేర్చుకున్నవన్నీ అక్కడ జరిగిన ఎంబారస్మెంట్స్ లైక్ ఆన్ స్టేజ్ నాకు లైఫ్లో మళ్ళీ ఎప్పుడు జరగదు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే స్టేజ్ మీద జరిగే ఎంబారెస్మెంట్స్ మీరు కప్పిపుచ్చలేరు. అది కూడా సెట్ మీద పరిగెట్టుకుంటూ రారా అంటే పరిగెట్టుకుంటూ తప్పని మధ్యలో పడ్డాం అనుకో అందరు చూస్తారు, అట్లాంటి ఎంబారెస్మెంట్స్ అవ్వచ్చు. ఫర్ మీ మై ప్లే గ్రౌండ్ వాజ్ డూయింగ్ థియేటర్. సో అక్కడి నుంచి వచ్చే కాన్ఫిడెన్సే ఐ బిలీవ్ ఈజ్ మేకింగ్ మీ సే మేడ్ మీ డూ. ఈ నగరానికి ఏమైంది ఆల్సో ఐ విల్ నాట్ డిస్మిస్ being able to make people laugh, doing comedy is something that I enjoy and I won't dismiss it. This comedy, I respect comedy as much as I want to do, and I do respect say emotion or an angry scenes or negative shade, grey shade characters. I can do it. In fact, one of my next films is going to be where I'll play a negative lead. Oh, okay. Very early to talk about it, but now I'm sitting here. I know that I can. I'm already 50% there. When the movie will come out, when we start rehearsing for that film, I know I can do it. So, me ka confidence undi. Comedy chesina ala em ledu, negative chesina kuda serious undi. And naake kadu maaku edo pedda followers unnarani cheppodu gaani. ఈ ఈ నగరానికి ఏమైనా చూసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కూడా దే ఆల్సో సెడ్ అన్న నువ్వు ఈ నగరానికి ఏమైందిలో దే వాజ్ దిస్ బిట్ నో వేర్ షార్ట్ ఫిల్మ్ బి షార్ట్ విత్ దట్ రష్యన్ గర్ల్తో గోవాలో షార్ట్ ఫిల్మ్లో ఆమె సీరియస్ బ్రేకప్ అవుతుంది అన్న. ఆ సీన్ చాలా బాగుందన్న. అది నేనే చెప్పించిన ఫేక్ అకౌంట్స్ తోటి నేనే కాన్ఫిడెన్స్ అది అసలు కష్ట ఒక్కట చాలా వాటికి ఒక పెద్ద దానికి వేసారండి మీరు అన్నిటికీ వేసారు కదా, అన్నిటికీ కలిపి క్లోజింగ్ కదా ఇది పెద్ద దానికి ఎందంటే పెద్ద బాగా ఇంప్రెస్ అయినట్టున్నారు మీరు అన్నిటికీ బాగా వేసారు కదండి. అయ్యో అప్పటి నుంచి మిమ్మల్నే పొగుడుతున్నాను. మీకు తెలుసు ఆ విషయం ఇదే జెలసీ ఎందుకైంది ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి నాకు అర్థం అయ్యో అనుకునేదాన్ని ఇప్పుడు ఓకే అండి. సో ఫ్యూచర్ లో మిమ్మల్ని డైరెక్టర్ గా చూస్తున్నామా? నెక్స్ట్ నేను చేయబోయేది అదే. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఒక ప్రాజెక్ట్ ఉంది, దాని తర్వాత వెంకటేష్ గారితో ఒక స్టోరీ రాస్తున్నాను. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. అయిపోయిన తర్వాత ఎనీ రోల్ ఇప్పుడు ఒక వినోదన్ మా ఫ్రెండ్ డైరెక్టర్ అది గుంటూరు యాసలో ఉందన్నమాట. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ దట్. ఒక 4-5 day రోల్ అయినా కానీ చేద్దామని ఉంది, చూడాలి. సో ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఐ వుడ్ డూ ఇట్ ఫర్ ష్యూర్. ఓకే, ఫైనల్ గా ఇద్దరు కలిసి, ఎందుకంటే సపరేట్ అంటే ఇప్పుడు ఏమంటారో తెలియదు, ఇద్దరు కలిసి ఆడియన్స్ కి ఏం చెప్తారో చెప్పండి. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీలో? చూసి చాలా అనుకుంటారు, బట్ మీరేం చెప్తారు మీ వ్యూలో చెప్పండి ఆడియన్స్ కి. సో గైస్, మీకు మాత్రమే చెప్తా ఈజ్ అన్ అటెంప్ట్ అట్ ఎ గుడ్ ఫిల్మ్. మంచి లాఫ్ రైట్ గా ఉంటుందని నేను భావిస్తున్నా. ఇది మీరు ఎవడో సంకల కెమెరా పెట్టుకొని ఊపుకుంటా తీసి ఆ పైరేటెడ్ వర్జన్ చూడకండి. వస్తే కూడా బయట దాని నుంచి ఒక్క నవ్వు రాదు, సినిమా మీకు అర్థం కాదు. థియేటర్కి వెళ్ళి November 1st చూడండి. రిమెంబర్ November 1st, హ్యాష్ట్యాగ్ రిమెంబర్ November 1st ఫర్ మీకు మాత్రమే చెప్తా. రోబోట్లా చెప్పకు, పాడుకుంటా చెప్పు కొంచెం. నీ గ్యాంగ్ తో రా థియేటర్స్ కి చూసుకుందాం. ఈ సినిమా కూడా ఫ్యామిలీతో వచ్చి చూడగలిగే క్లీన్ సినిమా ఇది. దెర్ ఇస్ నథింగ్ ఎంబారెసింగ్. ఒక తరుణ్ యాక్టింగ్ తో ఎంబారెస్ అయితే వీ కెనాట్ హెల్ప్. ప్లీజ్ ఫర్గివ్ హిమ్, బట్ అదర్వైజ్ దట్ ఫిల్మ్ ఇస్ అమేజింగ్. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇట్ ఆన్ November 1st. మీకు మాత్రమే చెప్తా. జనరల్ గా అభినవ్ సోది కొడుతుంటాడు కదా, అట్లా ఉండదు సినిమా. ఎందుకంటే డైలాగ్స్ నేను రాశాను, డైలాగ్స్ తరుణ్ మంచిగా ఉంటాడు, బాగా రాశాడు. అభినవ్ అట్లయితే మాట్లాడుకుంటాడు. ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా ఇద్దరు కలిసి ఒక్క నిమిషం ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. సో మరి ఇక్కడే ఇలా ఉంటే థియేటర్స్లో ఇంకెలా ఉంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, తప్పకుండా వెళ్ళండి, మూవీ చూడండి. November 1st రిలీజ్ ఉంది. మీకు మాత్రమే చెప్తానంటున్నారు, నాకు ఎన్ని విషయాలు చెప్పారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బిగ్ స్క్రీన్ పై చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.